హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జియో ఆఫర్ జనానికే కాదు ఫేస్బుక్కి కూడా పండగ చేస్తుంది. ఫేస్బుక్ 4వ త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించారు. ఈ ఫలితాల్లో 59,300 కోట్ల రెవెన్యూ వచ్చిందని వెల్లడించారు. ఈ స్థాయిలో ఆదాయం రావడానికి కారణం భారతదేశంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫోకామ్ ఇచ్చిన ఫ్రీ ఆఫరేనని ఫేస్బుక్ ఉన్నత స్థాయి వర్గాలు చెప్తున్నారు. యూజర్ బేస్ పరంగా చూసినప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ భారతదేశంలో అగ్రస్థానంలో ఉందన్న సంగతి తెలిసిందే. బుధవారం ఫేస్బుక్ ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో 59,300 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. దీనిలో ఆసియా రీజియన్ నుంచి 9,082 కోట్లు లభించిందని తెలిపింది. ఫేస్బుక్ కంపెనీ సమావేశంలో ఓ సంస్థ సిఎఫ్ఓ డేవిడ్ వీనర్ మాట్లాడుతూ, భారతదేశంలో ఫ్రీ డేటా ఆఫర్ వల్ల ఆసియాలో కంపెనీ ఆదాయం పెరిగింది. ఇండియా వంటి చోట్ల థర్డ్ పార్టీ ప్రమోషనల్ ఫ్రీ డేటా ప్లాన్స్ పెరగడం మనం చూస్తున్నామన్నారు. సెప్టెంబర్లో టెలికాం మార్కెట్ లోకి ప్రవేశించి ఉచిత వాయిస్ డేటా సర్వీసులను అందజేస్తున్న రిలయన్స్ జియోను ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నారు. ఈ ఆఫర్ ఆసియా పసిఫిక్ లో ప్రభావం చూపుతుందని డేవిడ్ అన్నారు. ఫేస్బుక్ యూజర్ బేస్ లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. గడిచిన త్రైమాసికంలో ఇదొక ప్రత్యేకమైన పరిణామమని తెలిపారు. 4వ త్రైమాసికం ముగిసే నాటికి భారతదేశంలో ఫేస్బుక్ యూజర్లు 16.5 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో అమెరికా తర్వాత భారతదేశంలోనే ఫేస్బుక్ యూజర్లు ఎక్కువగా ఉన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, జియో వల్ల ఫేస్బుక్ కి కూడా ఎంత ఉపయోగం ఉందో. ఈ విలువైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బై బై.